హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇదైతే ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. పిల్లల కోసం ఈవినింగ్ గోధుమ పిండితోటి కొనుగోలు చేశాను. ఇది ఒక్కొక్కసారి అనుకోకుండా కెమెరా సెట్ చేసేటప్పుడు షార్ట్ వీడియోస్ కానీ తీసిన బిట్ అయితే దీంట్లో వచ్చేసింది. అంటే నార్మల్గా షార్ట్స్ ఇద్దాం అనుకున్నాను, ఇంకా ఫుల్ వీడియో కూడా రికార్డ్ చేశాను. కాకపోతే కొన్ని నిలువుగా వచ్చాయి కదా, దాన్ని అడ్డంగా కూడా చేయొచ్చు. ఇంకా ఒక రెండు మూడు వీట్లు అయితే ఇలాగే ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ నిన్న చేసిన ఇడ్లీ చేస్తే కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ రవ్వ అది పిండి ఉందన్నమాట. అరకప్పు కూడా ఇడ్లీ పిండి యాడ్ చేశాను, లేకపోయినా పర్లేదు, నార్మల్గా చేసుకోవచ్చు పెరుగు వేసుకొని. ఒక కప్పు గోధుమ పిండిలో ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా, అంటే సాల్ట్ మనకి ఇది ఉంటుంది కదా, సోడా ఉప్పు అది కూడా ఒక రెండు చిటికెళ్ళు అంత వేసుకోండి. టేస్ట్కి సరిపడి మాత్రమే వేసుకోండి, ఎందుకంటే చట్నీలో ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మిక్స్ చేస్తుంటే మా పిల్లలు వచ్చారు, మా దీవెన కూడా మిక్స్ చేస్తుంది నాకు ఇవ్వకుండా. పిండిని ఎప్పుడైనా ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు, ఒకటే డైరెక్షన్లో చేయాలి. పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. అది బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి మంచిగా పిండి అనేది నాంతుందన్నమాట. ఇడ్లీ రవ్వ లేకపోతే కనుక, ఇడ్లీ పిండి లేకపోతే కొంచెం దోసపిండి అయినా వేసుకోవచ్చు, అసలు ఏం వేయకపోయినా బాగుంటాయి. మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి, ఆయన డీప్ ఫ్రై కూడా మంచిది కాదు. కాకపోతే పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడు బయటే కావాలి, ఎప్పుడు మనకి అవే తినాలంటే కుదరదు కదా. మ్యాక్సిమం ఇంట్లో ఏదో ఒకటి చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా బయట తెచ్చే వాటికంటే ఎలాగో బయట పునుగులు కొనుక్కోసి ఎప్పటి నుంచో ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కాబట్టి అది అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే కొంచెం ఫ్రెష్గా ఉన్న ఆయిల్తోనే చేసుకోవచ్చు అనేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను డీప్ ఫ్రైలు కూడా. అంటే రెగ్యులర్గా చేయను, సమ్మర్లో అయితే మ్యాక్సిమం తగ్గించేస్తామన్నమాట. ఈరోజు మాత్రం బెండకాయ ఫ్రై అలాగే పునుగులు రెండు కూడాను డీప్ ఫ్రై రెసిపీసే చేశాను. ఇప్పుడైతే పునుగులు వేస్తున్నాను, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, చిన్న చిన్నగా. ఆయిల్ వేద్దాం అనుకున్నాను కానీ వేద్దాం వద్దా అతుకపోతాయి అనేసి డౌట్ తోటి ఇలా పెట్టేశానమాట. చిన్న సైజులో వేసుకోండి, పెద్దగా వేస్తే అంత బాగోదు. ఇది పునుగుల్లా వేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో టమాటో చట్నీ, పల్లి చట్నీ, ఆనియన్ పచ్చడి, అల్లం పచ్చడి ఏదైనా బాగుంటుంది, కొబ్బరి పచ్చడి. కాకపోతే మనకి మైదా పిండితో చేస్తే కలర్ బాగా వస్తాయి, కొంచెం టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. గోధుమ పిండితో అంత ఉండదు కానీ, కాకపోతే హెల్త్ మంచిది కాబట్టి మనం వాడాలి, తినాల్సిందే. ఇప్పుడైతే ఇలా పునుగులు వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు, కింద మనకు ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి. మొత్తానికైతే ఈ కలర్ వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ నేను ఎర్ర పచ్చడి చేశాను కదా, ఎండుమిరపకాయలతో టమాటా పచ్చడి చేశాను, దీవెన అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. దాంట్లోనే కొంచెం బెల్లం ముక్క వేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేశాను, చాలా బాగుంటుంది. ఒకవేళ వీలుంటే కామెంట్ బాక్స్లో ఈ చట్నీ కూడా ఇస్తాను. మా దీవెన వచ్చి ఏదో వీడియో చూపించి దీంట్లో చూడు ఎలా పెట్టారు ఇట్లా ఇలా అను అని చూపించాడు అనమాట. అలా అంటే అదే సరిపోద్ది అని ఎక్కువ అని సరిపోదని ఇంకొంచెం ఏమన్నాడు. టమాటో కచ్చప్పలాగా ఉంది కదా ఈ పచ్చడి, కొంచెం స్వీట్గా ఉంటుంది. మామూలుగా అన్నంలోకి అయితే కారం ఉంటుంది, టిఫిన్స్లో కానీ బెల్లం ముక్క వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేశాను నేను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈవినింగ్ వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం బెండకాయలు ఉన్నాయి 1/4 కిలో, పల్లీలు వేసి ఫ్రై చేశాను. డీప్ ఫ్రై కాబట్టి చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా కర్రీ కంటే కూడాను డీప్ ఫ్రై ఏదైనా సరే డీప్ ఫ్రై చేస్తే ఈజీగా అనిపిస్తుంది అన్నమాట మనకి రెసిపీ, కాకపోతే ఎప్పుడు తినడం అంత మంచిది కాదు. ఇది మాత్రం ఇలా చేస్తే మనకి సమ్మర్ అని కాదు కానీ వింటర్లో ఆ సీజన్లో మాత్రం కనీసం 10 రోజులనే నిల్వ ఉంటుంది అన్నమాట. పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు టమాటా పచ్చడి ఇలా బెండకాయ ఫ్రై చేసి పెట్టేసి వచ్చేవాడిని. మా వారికి కూడా బయట ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, హోటల్లో అసలు ఎక్కువగా తినలేదంట. నాకైతే అసలు అలవాటు లేదు, ఇప్పుడిప్పుడు కొంచెం బయటకు వెళ్ళడం వల్ల వీడియోస్ వాటికి బయట తినడం టిఫిన్స్ అవి అలవాటు. ఎప్పుడైనా ఒకసారి సంవత్సరంలో 2-3 సార్లు అలాగా బయట టిఫిన్స్ తీసుకొచ్చేవాళ్ళం, బాగాలేకపోతే పిల్లలకి టిఫిన్ ఏదన్నా పెట్టాలంటే పొద్దున్న, అలాగే లేదంటే బయటికి టూర్కి వెళ్ళినప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాత్రం తినేవాళ్ళం. ఇంకా వీళ్ళైతే కొంచెం షూటింగ్స్ దగ్గర అయితే తప్పదన్నమాట తినేవాళ్ళు, ఎందుకంటే ఇంట్లో నుంచి అంత పొద్దున్నే 6 కి 5:30కి వెహికల్ వచ్చేది కాబట్టి తినాలనిపించేది కాదు. అంత పొద్దునే దోసపిండి అన్నీ ఉన్నా తినరు, ఒక్కోసారి బాక్స్లో పెట్టుకుని వెళ్ళి తినేవాళ్ళు ఇడ్లీ దోశ అలాంటివి. పడట్లేదు అనుకుంటే మాత్రం ఇంకా చపాతీ చేసి ఇచ్చేదాన్ని బాక్స్లో, అదే కొంచెం లేటుగా తినొచ్చు కదా అని.
ఈ కొన్ని రోజుల తర్వాత దీవెనకి అసలు ఫుడ్ నచ్చట్లేదు తినదు అని ఆడ అసలు కొంచెం బాగోవు. కొన్ని కొన్ని ప్రొడక్షన్లో ఓకే కానీ కొన్ని కొన్ని అయితే అసలు బాగోవు అనమాట. ఇక అప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 6 మంత్స్ ఏమో అక్కడ షూటింగ్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో దీవెనకి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇంకా మేమే వంట చేసి బాక్స్ పెరుగుతో సహా సాల్ట్తో సహా అన్నీ ఒక బాస్కెట్లో పెట్టి పంపించేది. అన్నం కూర పప్పు అవన్నీ వేసుకుంటే ఒక్క సాంబార్ ఒకటి అక్కడ టేస్ట్ చేసేదంట. మిగిలినవన్నీ ఇక్కడ నుంచే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. వాటర్తో సహా టిష్యూ అవన్నీ పెట్టేదాన్ని. ఆల్రెడీ మన పాత వీడియోస్ ఉంటాయి చూడండి, హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా వ్యూస్ వచ్చేవాటికైతే మిలియన్ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అంటే యూట్యూబ్లో కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటుందన్నమాట. వాళ్ళు ఏమన్నా చేంజ్ చేసినప్పుడు కనుక కొంచెం వ్యూస్ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే అప్డేట్ చేసినప్పుడు చేంజ్ చేసినప్పుడు మనకు వస్తుంది కదా యూట్యూబర్స్కి క్రియేటర్స్కి, అలా తెలిసిందనమాట మాకు. ఫైనల్గా అయితే బెండకాయలు వేయించాను, కరివేపాకు వేయించాను, పల్లీలు వేయించాను. పల్లీలు కొంచెం ఎక్కువగానే వేశాను 1/4 కిలో బెండకాయలకి. మా దీవెన్ బాబు ఉన్నాడు కదా తినేస్తాడు. ఇంకా దీంట్లో ఎల్లిపాయ కారం వేశాను అనమాట. నేను ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఉంచి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, బెండకాయ ముక్కలు, పల్లీలు ఇవన్నీ మళ్ళీ అదే కడాయిలో వేసి మనం వెల్లుల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర వేసి దంచుకున్నాం కదా, ఇదంతా కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా లేదంటే మాడిపోతుంది. ఇలా చేస్తే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. రసంలోకి సైడ్ డిష్గా పప్పుచారు, రసము, సాంబారు బాగుంటుంది అనమాట. మనకు ఫంక్షన్స్లో కూడా చేస్తారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో దొండకాయతో చేసుకోవచ్చు. ఇంతకుముందు బాగా తినేది, ఇప్పుడైతే తినలేదు. అలాగే నేను ఇక్కడైతే ఫేస్కి ప్యాకప్లు చేసుకుంటున్నాను. ఇదేం బయట కొన్నది కాదు, ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. నేను మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి మనం ఏదో ఒకటి ప్యాక్ పెట్టుకు. వింటర్ అయితే వింటర్కి, సమ్మర్ అయితే సమ్మర్కి సంబంధించింది. ఇది నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, చూస్తున్నారో లేదో చూడండి. షార్ట్ కూడా చేశాను అనమాట. మన ఛానల్లో షార్ట్స్ కూడా వస్తాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న రెసిపీస్ అయితే నేను షార్ట్స్ రూపంలో కూడా చేసి పెడుతున్నాను. వీడియోలో పెట్టనివి ఆల్రెడీ చేసిన వీడియోస్నే షార్ట్స్ లాగా చేసి పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇది పాలం మీద మేగడు ఉంటుంది కదా, పచ్చి పాలం మీద మేగడు తీసుకోండి. ఒకవేళ మనం ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత తీసుకుంటాం కదా కాగబెట్టడానికి పాలు, అప్పుడు ప్యాకెట్ అంటుకున్నదైనా సరిపోతుంది. మన చేతులతో ఇలా తీసుకొని అయినా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. టిఫిన్స్ అవన్నీ అయిపోయే టైంకి మనకు ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోతుంది. అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. దానికోసం పెద్ద టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. పచ్చిపాలం మీద మీగడ తీసుకొని ఒక స్పూన్, దాంట్లో ఒక 2-3 చిటికెళ్ళు అంత పంచదార వేసుకొని బాగా బీట్ చేయాలి. స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇది వ్యాజ్లిన్ టైప్లో అలా వస్తుంది అనమాట, బాడీ లోషన్ లాగా, క్రీమ్ లాగా. ఈ మధ్య మనకి ఒక వీడియో వైరల్ కూడా అవుతుంది, నెయ్యి ప్లేట్లో వేసేసి కొంచెం వాటర్ వేసి ఒక గ్లాస్తో రౌండ్గా 100 టైమ్స్ తిప్పితే లోషన్ అవుతుందని చాలామంది చేశారు. అది నిజంగానే వస్తుంది. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది, షైనీగా ఉంటుంది అనమాట. అంటే చాలామంది ఫేస్ కొంచెం మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా, కొంచెం కలర్ కూడా వస్తారు. చాలా బాగుంటుంది. పచ్చిపాలం మీద మీగడే యూస్ చేయాలి, కాగబెట్టింది కాదు. ఇలా క్రీమ్ లాగా అయిన తర్వాత వాటర్ వచ్చేస్తాయి దాంట్లో నుంచి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం ఇదేమో మనం క్లీన్ చేసుకునేటప్పుడు అనమాట, అప్లై చేసుకునేది ఇందాక చూపించాను కదా. ఇది నా పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను. కొంచెం జిడ్డుగానే ఉంటుంది, మీకు నచ్చితే అట్లా ఉంచుకోవచ్చు, లేదంటే సోప్తోనైనా క్లీన్ చేసుకోండి. ఉంచుకుంటే బెటరు, అంటే మనం ముందే కడిగేసి నార్మల్ వాటర్తో స్నానం చేసేటప్పుడు సోప్తో కడుక్కోవచ్చు, బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్ బాగుంటుంది. ఇంక ఈరోజు మా పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడు 11 అయింది టైము. కొబ్బరి బొండాలు వస్తే తీసుకున్నాము, అవే తీసుకొని దాంట్లో కొబ్బరి వస్తే అంటే మనకి 6 బొండాస్ 100 రూపీస్ పడినాయి. ఒక బాటిల్ వాటరు 110 రూపీస్ పడింది అనమాట. బొండాలు తీసుకుంటే ఒక దాంట్లో నీళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో ఉండవు, అవి ఇవ్వరంట. నీళ్ళు కొట్టిస్తేనే బాటిల్ ఉండే వరకు వాళ్ళే పోయాలి కాబట్టి నేను ఇంకా తీసుకున్న బొండాలు వేస్ట్ అయిపోతాయి అనేసి బాటిలే తీసుకున్నాను. మా వారు కొంచెం, పిల్లలు కొంచెం, నేను కొంచెం తాగేసాము. రెండిట్లోనేమో కొబ్బరి వచ్చింది. కొబ్బరి వస్తే అవి సగానికి కొట్టించి ఇవ్వమన్నాను అనమాట. ఇంకా కొబ్బరి నీళ్ళు కొన్ని ఉన్నాయి. స్పూన్ తెచ్చుకొని మా వాళ్ళు కుస్తీ పడుతున్నారు దాంతో కొబ్బరి తినడానికి. షుగర్ వేసుకుని తింటే బాగుంటుంది, లేతగా ఉంది కదా, అయినా తీయగానే ఉంది. దీవెన తినలేదు, కొంచెం తిన్నాడు. దీవెన నేను తినేసామన్నమాట. దీవెన రెడీ అయిపోయింది. మా దీవెన బాబు ఇంకా రెడీ అవ్వలేదు. ఫాస్ట్గా బస్సు వచ్చే టైంకి స్కూల్ టైం అవుతుంది, అనగా రెడీ అవుతాడు అప్పటికప్పుడు. దీవెనకి కొంచెం భయం ఎక్కువ అనమాట, ముందే రెడీ అయిపోయింది. ఇది కూడా షార్ట్ పెడతాను చూడండి.
థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.